మైనారిటీలకు సంబంధించి ఎన్నో మాటలు చెప్తున్న వ్యక్తి, కానీ ఇవాటి వరకు కూడా మైనారిటీలకు ఒక్క కోరిక నెరవేర్చలేదు. ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఎన్నో మాటలు చెప్పాడు, చివరికి చేసింది ఏమి లేదు. మరి ఈరోజు మైనార్టీలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని, మరి అదేవిధంగా మరి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించారో మీ అందరికీ తెలుసు. కులాలకు మతాలకు పార్టీ అతీతంగా పాలించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశయాలు నెరవేర్చకు చేసిన జగన్మోహన్ గారిని రాబోయే కాలంలో మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి, అదేవిధంగా ముస్లిం మైనార్టీ సంబంధించి ఏదైనా చేయాలని తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకెవరు చేయలేరు. ఈరోజు చూస్తున్నాం కనీసం ఒక్క ముస్లింకైనా మంత్రి పదవి ఇవ్వలేదు. ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు ముస్లింలు ఆయన వెంట ఉంటారు, కానీ ఎన్నో మాటలు చెప్తున్నారు. ఇప్పటికే సరే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముస్లిం మైనార్టీలు కానీ బీసీలు కానీ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. మరి గుంటూరు నగరంలో సంబంధించి 125 కాలనీలు ఉన్నాయి, పేద ప్రజలు ఉన్నారు. ఈ పేద ప్రజలకు సంబంధించి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 420 కోట్ల రూపాయలు వాటర్ స్కీమ్ ఇస్తే ఇవాళ కూడా పని పూర్తి చేయలేదు. ఇవాళ కూడా గుంటూరు గుంటలూరు చేశారు. ఎక్కడ చూసినా తొవ్వారు తప్ప ఏ ఒక్క పైప్లైన్ వేయలేదు, ఏ ఒక్క ట్యాంకీ ఓపెన్ చేయలేదు. అంటే ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి గుంటూరు ప్రజలందరూ తెలుసుకొని కోరుకుంటున్నా. ఇవాళ డ్రైనేజీ వచ్చిందంటే వాటర్ పైప్లైన్ సంబంధించి ఎన్నిసార్లు అసెంబ్లీలో మొత్తుకున్నా కూడా కనీసం పట్టించుకునే నాదుడు లేడు. మరి ఈరోజు మరి 420 కోట్లకు సంబంధించి మరి పని ఎక్కడెక్కడ ఆగిపోయింది. మళ్ళీ మెగా వాళ్ళకు కూడా మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్త పైప్లైన్ కోసం వాళ్ళకే ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది డబ్బుల కోసం, జేబు నింపుకుంటారు కోసం పనిచేస్తుందే తప్ప ఈ ప్రజలకు పనిచేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని బంగాళ ఖాతాల్లో కలపాలని చెప్పేసి గుంటూరు ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా.